Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుప్పం మళ్ళీ వైసీపీ ఖాతాలోకేనా? ఏపీలో వరుసగా ఎన్నికల సందడి కంటిన్యూ అవుతోంది. గత మార్చి నుంచి ఏపీలో వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్, తిరుపతి ఉప ఎన్నిక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో పూర్తిగా వైసీపీ హవానే నడిచింది. ఏమాత్రం టీడీపీకి ఛాన్స్ దక్కలేదు. తాజాగా 10,000 ఉప ఎన్నికలో వైసీపీ సత్తా చాటింది. దాదాపు 90,000 ఓట్లపైనే మెజారిటీ గెలిచింది. ఇక ఈ 10,000 తర్వాత మళ్ళీ కొన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే నెల్లూరు కార్పొరేషన్ కూడా ఎన్నిక జరగనుంది. అయితే ఇందులో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఎన్నిక జరగనుంది. కుప్పం మేజర్ గ్రామ పంచాయతీని వైసీపీ అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కుప్పం మున్సిపాలిటీకి ఎన్నిక జరగనుంది. కుప్పంలో 25 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటి వరకు కుప్పంలో వైసీపీ హవా నడిచిన విషయం తెలిసిందే. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో వైసీపీ ఇక్కడ ఫుల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ సత్తా చాటింది. దాదాపు 80% పైనే స్థానాలను కైవసం చేసుకుని టీడీపీకి చెక్ పెట్టింది. ఇక మున్సిపాలిటీలో కూడా సత్తా చాటాలని వైసీపీ చూస్తోంది. కానీ వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని చంద్రబాబు చూస్తున్నారు. ఇప్పటికే కుప్పం పర్యటించి పార్టీ శ్రేణులను యాక్టివ్ చేశారు. ఎలాగైనా కుప్పం మున్సిపాలిటీలో గెలవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కానీ ఇక్కడ టీడీపీ గెలుపు అంత సులువు కాదనే చెప్పాలి. కాకపోతే ఈసారి కాస్త పోటీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో కుప్పంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం సులువు కాదనే చెప్పాలి.